అమరావతికి 15,000 కోట్లు ఇచ్చిండ్రు, కానీ ఇది మర్చిపోతుంది ఏంటంటే తెలంగాణకు 40,000 కోట్లు ఇచ్చిండ్రు, ఇప్పటివరకు ఇచ్చేసిండ్రు కూడా. అది ఇంకా మన ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పిండ్రు, 35,000 కోట్లు ఈ గత 5-6 నెలల్లో 35,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటినా కూడా అక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం అయినా కూడా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ 35,000 కోట్లు ఇక్కడ ఇచ్చింది. ఎందుకంటే రాజకీయాలకు పక్కకు పెట్టి ఇది ఇవ్వకుంటే నిజంగానే మన రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది, కరెంటుకు పైసలు ఉండయి, పెన్షన్లకు పైసలు ఉండయని 35,000 కోట్లు ఇచ్చింది. అయితే ఇవన్నీ కూడా పక్కకు పెట్టి అఫ్కోర్స్ రాజకీయాలు ఉంటాయి, అది ఎవరు కూడా ప్రత్యేకంగా పార్లమెంట్లో అవి తప్పుకోలేదు. అందరు కూడా కేవలం సంఖ్యల గురించే కాదు, రాజకీయ ప్రతి పార్టీ వాళ్లకు రాజకీయంగా లాభమయ్యేటట్టు మాట్లాడతారు, కొన్ని కొన్నిసార్లు వాస్తవాలు పక్కకు పెట్టి. అందుకే ఈ ఆరోపణలు కేవలం బీహారు అండ్ ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పినట్టు. కానీ మనకు అన్నీ కూడా ఏ రాష్ట్రాలకి ఏమొస్తున్నాయో మనకంతా అంతకంటే ఎక్కువ కూడా వస్తుంది. ఉదాహరణంగా గుజరాత్ పేరు, రాజస్థాన్ పేరు కూడా తీసుకోలేదు, ఉత్తరప్రదేశ్ పేరు కూడా తీసుకోలేదు. ఇంకో ఆరోపణ ఏంటంటే ఇవి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్లకు, ఏంటంటే మీ దగ్గర 8 ఎంపీలు ఉండే ఏమీ 0 తీసుకొచ్చిండ్రు. అంటే ఎంపీలు ఎక్కువ, బీజేపీ ఎంపీలు ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ అవ్వాలంటే మొత్తానికి మొత్తము మధ్యప్రదేశ్కో, రాజస్థాన్కో, ఉత్తరప్రదేశ్కో పోవాలి. అంటే ఎంపీలు 0 ఉంటే ఏం రావద్దనా? అది కాదు. ఎంపీలకు ఎంత సంఖ్య ఉన్నారు, మళ్ళీ నిధులకు ఏమి సంబంధం ఉండదు, దేనికి సంబంధం ఉంటుంది, ఏ రాష్ట్రానికి ఏమి అవసరాలు ఉన్నాయి ఆ సంబంధము, అదే దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు పక్కకు పెట్టి నిజంగానే బడ్జెట్ను ప్రవేశపెట్టిన గొప్పతనం మన బీజేపీ ప్రభుత్వంకు ఉన్నది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్కి ఏమొస్తున్నాయి అవన్నీ కూడా వస్తున్నాయి, ఇంకా ఎక్కువనే వస్తున్నాయి. ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ గురించి చెప్పలేదు బడ్జెట్లో, కానీ 25,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ చేస్తుంది కదా, ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు, ఎవరు కూడా చెప్పలేదు, జవహర్లాల్ నెహ్రూ కూడా చెప్పలేదు. ఇంకోటి అంటారు బడ్జెట్లో మీరు పిల్లల గురించి ఆలోచన లేదు, పసిపిల్లలకి ఏం చేయలేదు, ఒక చిల్డ్రన్ అనే పదం కూడా వాడలేదు. అవును, అన్ని బడ్జెట్ స్పీచ్ ఓ గంటనో గంటన్నర ఉంటుంది, అన్ని వివరాలు చెప్పలేము, అవన్నీ డాక్యుమెంట్లు ఉంటుంది. అట్లా చూస్తే పిల్లలకు ప్రియమైన నాయకుడు అంటారు నెహ్రూ గారు, వారిని చాచా నెహ్రూ అంటారు, అయినా కూడా ఆయన బడ్జెట్ స్పీచ్లో చిల్డ్రన్ అనే పదం తీయలేదు. అంత మాత్రాన పిల్లలకి ఏం లేదని చెప్పడము అవి రాజకీయాలు, కానీ మంచిదే, వాళ్ళు చేయాలి చేస్తున్నారు, మేము కూడా చెప్పేది చెప్తున్నాము. కానీ అదే కాక కొన్ని ఆరోపణలు కన్ఫ్యూజన్లు ఉంటారు వాళ్ళు. మా ఓ దిక్కు బడ్జెట్లో ఏమీ లేదంటారు, బడ్జెట్లో అసలుకు బడ్జెట్లో మీరు పెట్టినాన్ని తప్పంటారు. ఇంకో దిక్కు వాళ్ళే అంటున్నారు మా ఐడియాలు మీరు కాపీ కొట్టిండ్రు. ఓ దిక్కు అంటారు మేము చెప్పింది వినిపించుకుంటలేదు, ప్రతిపక్షాలు చెప్పిన వినిపించుకుంటలేదు అని ఓ దిక్కు అంటారు. ఇంకో దిక్కు అంటారు మా ఐడియాలే మీరు కాపీ కొట్టిండ్రు. అంటే నిజంగానే ఇవి కన్ఫ్యూజన్ అన్నమాట. ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకులు కొంతమంది అన్నారు, పెద్ద పెద్ద చౌకున్న నాయకులు కూడా చిదంబరం గారు అన్నారు, ఓ దిక్కు అంటున్నారు మా ఐడియాలు కాపీ కొట్టిండ్రు. ఇంకోటి అంటున్నారు మీ బడ్జెట్లో ఏమీ మంచిగా లేదంటున్నారు. అంటే మీ ఐడియాలు మంచిగా లేవా, లేకుంటే మేము చెప్పింది మేము వింటలేమా? అందరు చెప్పింది కూడా బడ్జెట్లు వింటారు. ఎందుకంటే ఇది బడ్జెట్ ఏ రాజకీయ పార్టీలకు కాదు, ప్రజలకు, ప్రజల అవసరము, రాష్ట్రాల అవసరాలకు సంబంధించినవి. కానీ డెవల్యూషన్ ఆఫ్ స్టేట్స్ కాక ఎన్నో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు ఆ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ మంచిగా వాడుకుంటారు, వాడుకుంటే ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్ అయితే మళ్ళీ నెక్స్ట్ విడతలు వస్తుంది. కొన్ని రాష్ట్రాలు ఎన్నో కారణాల వల్ల వాడుకోరు. ఒక కారణం ఏంటంటే వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మంచి లేదు. ఫస్ట్ 6 నెలలకు 1,000 కోట్లు ఇస్తే ఆ వాడుకున్నాక యూటిలైజేషన్ సర్టిఫికెట్ చూపెట్టాక మళ్ళా నెక్స్ట్ విడతలు ఇస్తారు. వీళ్ళు ఫస్ట్ది వాడుకున్నారు, అసలు యూటిలైజేషన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయలేదు. కొన్ని కొన్ని జాగాలలో అది దీనికి సర్వశిక్షణ అభియాన్ పాఠశాలకు ఇస్తే అది దీనికో ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇంకా దేనికో వాడుకున్నారు, అయితే దానికి యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వగలరు. అంటే ఫండ్స్ డైవర్షన్ వల్ల ఎంతోమంది అంటారు, ఇప్పుడు మన రాష్ట్రమే నాయకులే కాక వెస్ట్ బెంగాల్ నాయకులు
మాకు ఎంఎన్ఆర్జీ స్కీమ్ తక్కువ ఇచ్చిండ్రు, మాకు సర్వశిక్షణ అభియాన్ తక్కువ ఇచ్చిండ్రు, అందరికీ సమానంగా ఇస్తారు. కానీ అది రాడుకునే శక్తి రాష్ట్రాలకు ఉండాలి, వాడుకునే తెలివి రాష్ట్రానికి ఉండాలి, వాడుకునే పట్టుదల రాష్ట్రాలకు ఉండే ఆ తెలివి ఆ పట్టుదల మనకుంటే ఎన్నంటని వాడుకోవచ్చు. ఉదాహరణంగా ఇప్పుడు ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ ఉన్నది, అందులో మనం ఎంత వాడుకుంటే అంత తీసుకోవచ్చు. అది ఇంకా మంచి చేసిండ్రు, పెన్షుడే కాక దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ యాడ్ చేసిండ్రు. ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్లో లేబర్ కాంపోనెంట్ 90 శాతము దేశం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కేవలం 10% ఇవ్వాలి. ఆ 10% కూడా ఇస్తందుకు చేతగానే తనము మన రాష్ట్రం నుండే. అందుకే ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ కింద ఎవరు కాంట్రాక్ట్ చేసినా ఎవరు ముందుకు వస్తలేరు, ఎందుకంటే వాళ్లకు ఏడాది 2 ఏళ్ల తర్వాత బిల్లు వస్తున్నాయి, ఎందుకంటే ఆ 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టగలుగుతలేదు. అట్లే సర్వశిక్ష అభియాన్ది దాదాపు మనము ఎన్నో 9,000 కోట్లు ల్యాప్స్ అయినాయి. ఈ అంటే మొత్తం ఈ ప్రభుత్వం కాదు, ఇంత ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9,400 కోట్లు సర్వశిక్ష అభియాన ల్యాప్స్ అయిపోయినాయి. ఇది తప్పు కేంద్ర ప్రభుత్వంది కాదు, ఉన్నాయి ఇస్తున్నారు, వాడుకోను చేత నైతే లేదు వీళ్ళకు. అటువంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.